వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, ఈరోజు నేను కొత్త నవల ప్రారంభిస్తున్నాను. నవల పేరు సూర్యచంద్ర. రచించిన వారు చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేయండి. ఇక కథని ప్రారంభిస్తున్నాను. తొలి సంధ్య. నీరాల నింగిలో నిశ్శబ్దంగా జంటగా కృష్ణపక్ష చంద్రుడు, రోహిణీ నక్షత్రం ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. తూర్పు తెల్లబడింది. భక్తులు దేవుణ్ణి స్తుతిస్తూ మేలుకొలుపు పాడుతూ ఉండగా తూర్పు వాకిళ్ళు తెరుచుకున్నాయి. ఉదయాకాశం పత్తి మొగ్గలా ఉంది. ఉషాకాంతికి నవవధువుల్లా కలవరపడుతున్నాయి తామర మొగ్గలు. దక్షిణ మారుతం క్రొత్తావులను మోసుకొస్తున్నాయి. భక్తుల సంధ్యావందనాలు అందుకుంటూ సూర్యుడు విష్ణు పదంలోకి వచ్చాడు. సూర్యచంద్ర ఆ ప్రాతకాల శోభని తనే తీరా చూస్తున్నాడు ఇష్టంగా. కొత్త రోజును ఆహ్వానిస్తూ పడకపై నుంచి లేచాడు. సూర్యచంద్ర ఆటుపోటులను సమానంగా భరించగల సముద్రుడిలా గంభీరుడు. ఎట్టి పరిస్థితుల్లో తొణకన్ని నిచ్చెల ఆకాశం వంటివాడు. ఆరోగ్యవంతమైన శరీరం, అందంగా ఉంటాడు. ప్రతి స్త్రీ రెండోసారి చూసేటంతటి ఆకర్షణ గలవాడు. పలుచని చెంపలు, బలంగా పొడుగ్గా ఉన్న ముక్కు, చురుగ్గా తెలివిగా చూసే కళ్ళు, విశాలమైన పాలభాగం, పైకి లేచినట్లయి కనుబొమ్మలు, పెదాల వంపుతో నవ్వు వ్యంగ్యంగా తొంగి చూస్తున్నట్లు ఉంది, వజ్రమంత కఠినంగా అగుపిస్తున్న చుబుకంలో చిన్న సొట్ట, కోడెద్దును గుర్తు తెచ్చే మెడ, ఆజాన బాహు, సన్నని నడుము, మృగరాజును గుర్తు తెచ్చే నడక, హావభావాలు తన చుట్టూ ఉన్న ప్రపంచం. అందులోని మనుషుల సంగతి క్షుణ్ణంగా తెలుసు అనేటట్లుగా ఉంటాయి. లోకం పుట్టిన దగ్గర నుంచి సూర్యచంద్రులు గతి తప్పలేదు. ప్రకృతి అంతా అలాగే ఉంది. కానీ వాటిని అనుభవిస్తున్న మనుషులు ఒక మాట మీద ఉండరు, ఒక బాట మీద నడవరు. అందున స్త్రీ మరీ చంచలం. స్త్రీని తలుచుకోగానే ప్రశాంతంగా ఉన్న సూర్యచంద్ర ముఖంలో బ్రుకుటి ముడుచుకుంది. చెట్టు నిండా విరగబూసిన పత్తి పువ్వులను చూస్తుంటే అప్రయత్తంగా దీప్తి గుర్తుకు వచ్చింది. పత్తి పువ్వుల సుకుమారంగా చూస్తుంటే ఇంకా చూడాలనిపించే ఆకర్షణ, మనోహరత్వం దీప్తికున్నాయి. కానీ వాసన లేని పువ్వులాంటిదని దీప్తి రుజువు చేసింది. ఆ రోజు కూడా సంధ్య అత్యంత మనోహరంగా ఉంది. సూర్యచంద్ర ఎంఏ పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. విశ్రాంతిని అనుభవిస్తూ దీప్తి గురించి తీయటి కలలు కంటూ భావి జీవితానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా దీప్తి ఒక లక్షాధికారిని పెళ్లి చేసుకుంటున్నట్లు కబురు వచ్చింది. హతాశుడై దీప్తి లేని బ్రతుకు శూన్యమనిపించగా అంతులేని శూన్యంలోకి చూస్తుండిపోయాడు. దీప్తి పున్నమి నాటి చంద్రికల ఆహ్లాదంగా ఉంటుంది. సిరిచుక్క లాంటి కన్నులు, సన్నగా సుకుమారంగా సూటిగా ఉన్న ముక్కు, క్రంజిగ్గురు లాంటి అదరాలు, మనదేలిన చుబుకం, పట్టుకుంటే కందిపోతాయేమోననిపించే చెక్కిళ్ళు, హంసమెడను గుర్తు తెచ్చే కంఠసీమ, గుండ్రని భుజాలు, కలువ మొగ్గల్లాంటి వక్షద్వయం, యవ్వనాన్ని నింపుకుంటున్న వంపులు, మెత్తటి చేతులు, చిన్న పాదాలు, బ్రహ్మ అతి జాగ్రత్తగా చేసి ఏ అవయవానికి ఆ అవయవము పొందికపరిచినట్లు ఉంటుంది దీప్తి. ఆ సొగసులను తన ముందు పరిచి మత్తెక్కించేది. జుంటి తేనెలను ఊరించే ఆ అదర స్పర్శ తనకు కొత్త కాదు. పవిత్రంగా ఎంచే శీలాన్ని, యవ్వనాన్ని రెండు చేతుల తనకందివ్వడానికి వెనుకాడని దీప్తిని మనసారా హృదయానికి చేర్చుకున్నాడే గాని యవ్వనాన్ని జురుకోలేదు. దీప్తిది ప్రేమ పారవశ్యం అనుకున్నాడు, కానీ అది కేవలం యవనోద్రేకం అని గ్రహించలేకపోయాడు. ఏకాంతంలో ఎన్నో ఊసులు చెప్పుకొని మరెన్నో బాసలు చేసుకున్నారు. తన ఎదపై వాలి
కోరికగా తనలోకి చూస్తూ ఉంటే తన కోరికను అరికట్టుకోవడానికి గగనమైపోయేది. సూర్యచంద్ర, నీవు శ్రీరామచంద్రుడవు అంటూ కొంటెగా నవ్వేది. ఆ రోజు తన ధర్మం, తన సాంప్రదాయాలు జ్ఞాపకం వచ్చి దీప్తి పవిత్రతను కాపాడడానికి ఎంతో నిగ్రహం కావాల్సి వచ్చింది. అలాంటి అవకాశాలు తనకెన్నో వచ్చాయి. అప్పుడే పువ్వును నలిపినట్లు నలిపేయవలసింది, ఆ అందాన్ని ఎంగిలి చేయవలసింది. కసిగా కచ్చగా సూర్యచంద్ర అనుకుంటూ చేతికి అందిన మొగ్గను తుంచి నలిపేవేశాడు. ఆ సమయాన తులసీకోటను శుభ్రపరిచి పూజించి విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరి నరహరి రామం గోవిందం దదివామనం అనే విష్ణునామం జపిస్తూ ఇంట్లోకి పోతున్న శ్యామలమ్మ నిర్లిప్తంగా నింగికేసి చూస్తున్న కొడుకును చూసింది. చెట్టంత కొడుకు విరక్తుడైనట్లు అప్రసన్న భావంతో ఈ సంధ్యాకాలంలో ఒంటరిగా దేనికోసమో అన్వేషిస్తున్నట్లు, జారిపోయిన దానికోసం వెతుకుతున్నట్లు కనబడితే ఆ తల్లి హృదయం బాధగా మూలిగింది. తన భర్త కృష్ణచంద్ర చనిపోయేటప్పటికి సూర్యచంద్ర 10 ఏళ్లవాడు. దుఃఖంతో భయంతో కొడుకుని గుండెకు చేర్చుకుంది. ఆ రోజే తన 25 ఏళ్ల శరీరానికి 60 ఏళ్ల వృద్ధాప్యం వచ్చేసింది. తన కొడుకు కోసం కన్నీళ్లు దాచుకొని శరీరాన్ని యంత్రంగా మార్చుకుంది. ఎందుకు? తన సూర్యుడి కోసం. అతని జీవితం ఓ కల్పవృక్షం కావాలనుకుంది, కానీ ఏకాకిలా నిలబడి మూడువారిపోవడానికి కాదు, బీదగా పెంచలేదు, కావాల్సిన అవసరాల కంటే ఎక్కువగా ఇచ్చింది. తను ఎందులోనూ తక్కువ కాదు అన్న భావంతోనే పెరిగాడు. అలాగే ఇచ్చాడు దేవుడు, అలాగే ఉంటాడు. ఆ నారాయణుడు ఇష్ట సంపదలను అనుగ్రహిస్తాడు. కొడుకుని మనసులోని ఆశీర్వదిస్తూ సూర్యచంద్ర అని పిలిచింది. అమ్మ పిలుపు విని ప్రసన్న వదనంతో ఇటు తిరిగాడు. అప్పుడే పాలేరు నిండుగా నురగలు కక్కుతున్న పాలు చెంబును తెచ్చాడు. త్వరగా రా, కాఫీ వేళయింది అని కొడుకుని పలకరించింది. శ్యామలమ్మ పొయ్యి ముందు పీట వాల్చుకొని గిన్నెలో పాలు పోసి పొయ్యి మీద ఉంచింది. ఫిల్టర్లోకి దిగిన డికాషన్ గ్లాసులోకి వంపింది. కాగుతున్న పాలవైపు చూస్తూ ఆమె పెదాలు దేవుణ్ణి పలు నామాలతో స్మరిస్తున్నాయి. చిక్కటి పాలు చూస్తుండగానే పొంగాయి. పొంగుతున్న పాల మీద నీళ్లు చిల్లకరించింది. పాలు పొంగులాంటి తన సంసార జీవితంలో 10 ఏళ్లకే నీళ్లు చిలకరించాడు దేవుడు. పాలు పొంగు చూస్తుండగానే చప్పగా చలారిపోయింది. ఆజానుబాహు కృష్ణచంద్ర టీవీగా నడుచుకుంటూ వస్తుంటే ఆ పల్లెలోని ఆబాల గోపాలం శ్రీకృష్ణుని చూస్తున్నట్లు చూసేవారు. శ్యామల మొగుడు, శ్యామల మొగుడు అని ఆ ఊరి ఆడపడుచులు చెప్పుకుంటూ చూసేవాళ్ళు. పుట్టింట్లో 7 రోజులు కూడా ఉండనిచ్చేవారు కాదు. శ్యామల అదృష్టవంతురాలు, చక్కటి మొగుడు, ప్లీడరు, 2 చేతులా సంపాదిస్తున్నాడు. అది జాగ్రత్త చేయాలిగా మరి, అందుకే తోడుకొని వెళ్తున్నాడు అని ఇరుగు పరుగు అత్తయ్యలు పిన్నమ్మలు వేళకోళం చేసేవాళ్ళు. బండి వెనుక నడిచి వచ్చే భర్తను చూసుకోవడానికి 2 కళ్ళు చాలేవి కావు. ఆ రోజు ఎప్పటిలాగే టెన్నిస్ ఆడుకోవడానికి వెళ్లారు. దీపాలు పెట్టే వేళకి వచ్చే వారి కోసం ఎదురు చూస్తూ వారికిష్టమైన కనకాంబరం రంగు చీర కట్టి జడనిండుగా కనకాంబరాలు పెట్టుకొని చిన్న అద్దంలో నుదుట బొట్టును సరిచేసుకుంటూ వీధికేసి చూసింది. జట్కా బండిలో నుంచి దిగారు. గుండె మీద చేయి పెట్టుకొని మొదట ఆట ఆడుతుండగానే గుండె పట్టుకున్నట్లయింది. తమాయించుకొని బండిలో ఇంటికి వచ్చారు. గుండె పట్టుకొని కూర్చున్నప్పుడే మిత్రులు హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి బండిని తెచ్చారు. హాస్పిటల్కి వెళ్ళే టైం ఉందా? తన కోసం శ్యామలు ఎదురు చూస్తూ ఉంటుందని ముందు ఇంటికి వచ్చారు. వేడివేడిగా పాలు కాచి తాగిస్తూ ఆసుపత్రికి వెళ్దాం అని తొందరపడింది. పాలు తాగి చిరునవ్వుతో భార్య దగ్గర వీడుకోలు తీసుకున్నాడు. ఆ రోజే శ్యామల గుండె బండబారిపోయింది. రోజురోజుకు బెంగతో బరువెక్కిన గుండె బరువు మోయలేకపోయేది. ఆ బరువుతో పుట్టింటికి చేరుకుంది. ఆమె దుఃఖం ఇరుగు పొరుగు చూడలేకపోయారు. ఆమె దగ్గర కూర్చొని ఆమె దుఃఖంలో పాలు పంచుకుంటూ చనిపోయిన ఆ మంచి మనిషి గుణాలను కొండంతలుగా చేసి
గొప్పగా చెప్పుకుంటూ మంచి మాటలతో ఆమె హృదయాన్ని చల్లబరచి చూసేవారు. శ్యామల, కాకిల కలకాలం తాగుబోతూ వ్యభిచారులై మగాళ్లతో మేము కాపురం చేస్తున్నాం. మాది ఒక బ్రతికేనా? 10 ఏళ్ళు చేసినా నీకు ఆ సంసారం చాలు, అవే 100 ఏళ్ళు అనుకో. చదువుకున్న దానివి నీకు మేం చెప్పాలా? లేవే, కాస్త ఎంగిలిపడు. సూర్యుడు చూడు, బెంగిలిపోతున్నాడు. నీవు లేకపోతే వాడి గతేంటి? ఎందరున్నా కన్నతల్లితో సమానమవుతారా అంటూ పక్కింటి పిన్ని సూర్యచంద్రుని తెచ్చి వడిలో ఉంచింది. దిగులతో భయంతో దుఃఖ వాతావరణంలో వాడి ఒళ్ళు కాలిపోతుంది. తన హృదయం మండిపోతున్నట్టుగా సూర్యుడి శరీరం కాలిపోతుంది. ఎవ్వరూ చిరంజీవులు కారు, ఏది చిరకాలం నిలవదు. ఆ సంగతి మనసును ఉంచుకొని సంతోషించమన్నాడు రవీంద్రుడు. కానీ తన సూర్యుడు చిరంజీవి కావాలి. తన ఆయుష్ తీసుకొని అస్తమించని సూర్యుడిలా కలకాలం వర్ధిల్లాలి అనుకుంటూ దుఃఖాన్ని దిగమింగి కన్నీటిని హృదయంలోనే దాచుకుంది. అనుక్షణం భగవంతుణ్ణి స్మరిస్తూ అతని రక్షణ, దీవెన రెండు చేతుల సూర్యుడికిమ్మని కోరుకుంటుంది. మనసారా దేవుణ్ణి స్మరిస్తూ పొంగిన పాలల్లో డికాషన్ వేసి దింపి వేడిగా ఉన్న కాఫీ 2-3 సార్లు గ్లాసులో తిరగపోస్తూ ఉండగా సూర్యచంద్ర ముఖాన్ని తువ్వాలతో తుడుచుకుంటూ వచ్చాడు. అత్యంత శ్రద్ధతో కాఫీని గ్లాసులలో నింపుతున్న అమ్మను చూశాడు. మద్యపాపటి కిరుపక్కల నుంచి తెల్ల వెంట్రుకలు, వర్షాకాలంలో కొండమీద నుంచి కిందకి జారే సెలయేళ్ళలా ఉన్నాయి. వేలుముడి విశాలమైన నుదురు, కడిగిన ఆకాశంలా నిర్మలంగా ఉంది. పీట వాల్చుకొని పూజలు చేసుకుని తీరుబడి లేని అమ్మ పనులు చేస్తూనే తన పూజ కూడా ముగిస్తుంది. అలా కాఫీ వడబోస్తున్న ఆమె దేవుణ్ణి సుప్రభాత గీతాలతో మేలుకొలుపుతూనే స్తుతిస్తూనే ఉంటుంది, లేక హనుమాన్ చాలీసాను వల్లిస్తూ ఉంటుంది అని అనుకుంటూ సూర్యచంద్ర లోలోన నవ్వుకున్నాడు. అమ్మ మనసు, శరీరం పవిత్రమైన పూజా మందిరాలు. ఆమె నోటితో ఒకరిని దూషించడం గాని పౌరుష వాక్కులతో మాట్లాడడం గాని తనెప్పుడూ వినలేదు. చివరికి కొడుకుని మోసం చేసిన దీప్తిని కూడా ఒక్క మాట కూడా అనలేదు. నిన్ను కాదని అదేం బాగుపడుతుందిలే అని కూడా అనలేదు. ఎవరు ఎవరికి ప్రాప్తమో అని అన్నీ మన మంచికే జరుగుతాయట. నీకు అంతకంటే చక్కనిది సుగుణాల రాసి పుట్టి ఉందేమో అని మాత్రం అంది తనను ఓదార్చుతూ. కడిగిన ముత్యాల్లా ఉన్న అమ్మ కళ్ళను చూశాడు. లోకంలో ఉన్న మంచితనం అందులో చూడగలిగాడు. అందుకే ఆడవాళ్లను ద్వేషించలేకపోయాడు. ఒక దీప్తిని అసహించుకున్నాడు. శ్యామలమ్మ ఇచ్చిన కాఫీ గ్లాసులను 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఎడం చేతిలోకి కాఫీ కాస్త చప్పరించి తృప్తిగా హా అన్నాడు. శ్యామలమ్మ నవ్వుతూ, అమ్మ చేతి కాఫీ లాంటి కాఫీ ఎక్కడా దొరకదు అంది. యా అంటూ కాఫీ గ్లాసులతో మేడ మెట్లు ఎక్కాడు. మేడపైన సూర్యునికి అభిముఖంగా దర్భాసనంపై కూర్చున్న పురాణ పురుషుడు దీక్షగా ఆదిత్య హృదయాన్ని పఠిస్తున్నాడు. 60 సంవత్సరాలకు పైన ఉన్న కళ్ళకి జోడు లేదు, చూపు నిశితంగా ఉంది. భోజన ప్రియుడు కాదు అన్నట్లుగా కడుపు పల్చబడి లోతుకు పోయి ఉంది. ఆ వృద్ధుని ధ్యానాన్ని భంగపరచడం ఇష్టం లేదు. అలా అని ఊరుకుంటే ధ్యాన పీఠం పైన ఉన్న శతకాలను ఒకదాని తర్వాత ఒకటి తీసి భగవాన్ నామ సంకీర్తన చేస్తూనే ఉంటాడు. సూర్యచంద్ర మెత్తగా పెదనాన్న అని పిలిచాడు. ఆయన తలెత్తి చూశాడు. అధరాలపై చిరుదరహాసం నడయాడుతున్న భక్తి పారవశ్యంలో కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. భగవంతుణ్ణి స్తుతించేటప్పుడు చాలాసార్లు ఆయన కళ్ళు తడి అవడం చూశాడు. వృద్ధులయ్యేటప్పటికీ హృదయం కూడా మెత్తబడుతుంది కాబోలు. కఠినత్వం, సడలి, క్షమ, ఓర్పు చోటు చేసుకుంటాయి కాబోలు. తొడలు కొట్టి పిలిచిన దుర్యోధనుని తొడలు విరిగిపోగా సంతోషించిన ద్రౌపది, దుశ్శాసుని రక్తంతో తలముడిచిన ద్రౌపది, నిద్రలో ఉన్న తన పుత్రులను చంపిన అశ్వత్థామను పట్టి తల నరికి తెస్తాను, కసితీరా తన్ను అని అర్జునుడు చెప్పిన క్షమించి వదిలేసింది. అలాగే తన హృదయంలోని ఆరిపోని మంట చల్లారుతుందా అని సూర్యచంద్ర తలుస్తూ పెదనాన్న దగ్గరకు వచ్చి కుడి చేతిలో ఉన్న కాఫీ గ్లాసును నవ్వుతూ అందించాడు.
థ్యాంక్ యూ మై సన్ అన్నాడు అందుకుంటూ. పెదనాన్న పక్కన పిట్టగోడకు ఆనుకొని కూర్చొని మింగిలో రెక్కలు కొట్టకని నెమ్మదిగా రౌండ్లు కొడుతున్న పక్షిరాజుని చూస్తూ తాను నెమ్మదిగా కాఫీ తాగసాగాడు సూర్యచంద్ర. నీలాకాశంలో నుంచి వచ్చి పగటి కన్యను చూస్తూ పెదనాన్న సమీపంలో కూర్చొని ఈ ప్రాతకాల సమయాలు తనకెంతో ఇష్టం, ఇలాంటి సమయాల్లోనే తనకు తెలియని విషయాలెన్నో తెలుసుకున్నాడు. సూర్యచంద్రకు ఆయన ఒట్టి పెదనాన్న కాదు, తండ్రి, గురువు, స్నేహితుడు కూడా. పెదనాన్న ఎన్నో విషయాలు సూర్యచంద్రకు చెబుతూ చదువుతో పాటు దైవభక్తిని నేర్పాడు. భగవంతునికి ప్రీతికరమైనవి అహింస, సర్వభూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం, ఇంద్రియ నిగ్రహమనే పుష్పాలతో పూజించడం నేర్పారు. అందుకే దీప్తి తన యవ్వనం అనే పుష్పాన్ని వడిలో వేసిన నిగ్రహం చూపాడు. దీప్తిని క్షమించగలిగాడు. సూర్యచంద్ర, ఇవిగో ఉత్తరాలు. నిన్న పోస్ట్మ్యాన్ నిలిచిపోయాడు. పుస్తకంలో ఉంచిన రెండు ఉత్తరాలు తీసి ఇచ్చాడు. ఒకటి తన పేరున ఉంది, మరొకటి అమ్మకు వచ్చింది. సూర్యచంద్ర తన కవరు చింపి అందులోని కాగితాన్ని తీసి చదువుతూ పెద్దగా నవ్వాడు. అతని నవ్వు చూసి ఆ ఉత్తరం శరత్, కీర్తిలు రాసి ఉంటారని తలుస్తూ ఏమంటున్నారు నీ పిల్లలు అని అడిగారు. మనకు గ్రీష్మ ఋతువు ప్రారంభమైంది పెదనాన్న. చేతికి ఉన్న గడియారంలో తారీఖు చూస్తూ రేపటి నుంచి వారికి సెలవులు అంటూ పెదనాన్న వైపు చూశాడు. ఆయన ముఖం నిర్మలంగా, ఏ కోరిక లేనట్టు తృప్తిగా ఉంది. సూర్యకాంతి ఆయన ముఖంపై పడుతోంది. సూర్యచంద్ర లేచి పెదనాన్నకు చేయి అందించాడు. ముందుకు చాపిన ఆ చేతిని మక్కువగా పట్టుకొని నారాయణ అంటూ లేచాడు. సూర్యచంద్ర చేతిని ఆసరాగా పట్టుకొని మేడపైనే ఉన్న తన కుటీరంలోకి నడిచాడు. వాకిటికెదురుగా ఉన్న వాలు కుర్చీలో కూర్చున్నాడు. పెదనాన్న, నేను చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ పోవాలి, మన శిశింద్రులను తీసుకురావాలి కదా. మనీ ప్లాంట్ తీగను సరిచేస్తూ పండిన ఆకులను తుంచుతూ అడిగాడు సూర్యచంద్ర. సూర్యచంద్ర, నీ పితృలు తమ ధర్మాన్ని నెరవేర్చినట్టు నీవు నీ ధర్మాలను నెరవేర్చాలి. నీవు ఈ బ్రహ్మచర్యం వదిలి గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎప్పుడు స్వీకరిస్తావు? ఇప్పటికే ఆలస్యమైంది. నీ వయసుకి పవిత్రమైన గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తండ్రులమయ్యాం మేము. బ్రహ్మచర్యం చలపటం మహర్షులకే కష్టమైంది. సూర్యచంద్ర, క్రమబద్ధమైన జీవితం గడపాలంటే గృహస్థాశ్రమము స్వీకరించక తప్పదయ్యా. శ్రేష్టమైన దంపతులకు జన్మించావు. నీవు పుణ్యపురుషుడవు, ఎందుకంటే దివ్యలోకాలలో ఉన్న పుణ్యజీవులు దైవనిష్ట, కరుణార్థ హృదయం కలిగి ఉత్తమ సంస్కారములు గల గృహస్థుడనే అన్ని ఆశ్రమముల్లో శ్రేష్ఠుడంటారు. ఆ మంచి గృహస్థుని ఆశ్రయించుకున్నవారు మేము సుఖంగా సేద తీరుతాము. సూర్యచంద్ర, నీ వైరాగ్యానికి కారణం దీప్తి కదూ, పిచ్చి తండ్రి. మంచి భార్య దేవుని వరం, పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయింపబడతాయని నీవు వినలేదా? పైగా జన్మజన్మలకు వాళ్లే భార్యాభర్తలుగా పుడతారట. ఈ మధ్య ఒక స్వాముల వారు ఒక కొత్త విషయాన్ని చెప్పారు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కసారి భర్త భార్యగాను భార్య భర్తగాను మారిపోతూ ఉంటారట. నవ్వుముఖంతో సూర్యచంద్ర వైపు చూశారు రామచంద్ర. సూర్యచంద్ర తడికకు వేలాడుతున్న అద్దంలో తనను చూసుకుంటూ పెరిగిన గడ్డాన్ని తడుముకుంటూ, అయితే మరో జన్మలోనైనా మనకి రోజూ గడ్డం గిరికిన బాధ తప్పుతుందన్నమాట. చేంజ్ బాగానే ఉంటుంది. తనను అమ్మాయిగా ఊహించుకుంటే నవ్వు ఆగలేదు సూర్యచంద్రకి. పెద్దగా నవ్వేశాడు. చేతిలో ఉన్న ఉత్తరంపై అడ్రస్ చూసి గాయత్రి ఆంటీ రాసింది. ఊరికే రాయదు మహానుభావురాలు అనుకుంటూ కిందకి వెళ్ళాడు. గాయత్రి ఆంటీ డబ్బు కోసం గడ్డి తినే రకం. అలాంటి ఆంటీకి అమ్మకి స్నేహం. అలవాట్లు, మనస్తత్వాలు ఎందులోనూ పొత్తుకుదరని వారి మధ్య చుట్టరికం కంటే స్నేహం ఎక్కువ. స్నేహం తీయనదే కాదు, విచిత్రమైనది కూడాను. వంటగది ద్వారంలో నిలబడి, అమ్మా ఉత్తరం అన్నాడు. ఆ రెండు ఉత్తరాలు ఇస్తూ, రేపటి నుంచి చేతి నిండా పని అమ్మకు, ద్వారబంధాన్ని పట్టుకొని నవ్వుతూ అన్నాడు.